అలీగర్ మంత్రి కాబోతున్నారా అని చెప్పి కొన్ని ఊహాగానాలు అంటే అలాంటి ఆశ మీకు చిన్నగా నవ్వారు కూడా ఇప్పుడు మీరు చిరునవ్వుతో కాబట్టి అది అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నారా అంటే మీరు పోటీ చేయాలి కేబినెట్ లో ఉండాలని అలాంటి ఆ పదవి నా కోసం నేను అడగల ప్రజల కోసం సేవ చేసుకుందాం 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాం రాజకీయాల్లో వస్తే జగన్ గారు సీఎం అయ్యారు అనుకోండి సార్ నాకు ఇది చేసి పెట్టండి నేను అడుగుతా ఇండస్ట్రీకి ఆర్టిస్టుల పేద కళాకారులకి ఇళ్ళు లేవండి ఆంధ్రాలో ఎక్కడైనా ఓ 100 ఎకరాలు మాకు ఇస్తే ఆర్టిస్టులందరూ మీ పేరు చెప్పుకుంటారండి అని అడగడానికి ఒక మనిషి ఉండాలి మీరు నాకు ప్రచారం చేయలేదు నా గురించి ఏమీ మాట్లాడలేదు మీరు మా పార్టీలోకి రాలేదు మీరు ఎలా అడుగుతారు మాకు 100 ఎకరాలు ఏం చూసి ఇవ్వాలి మీకు అని అడుగుతారు కదా ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నేను ప్రచారం చేసి ఆయన సీఎం గా చూసుకున్న తర్వాత నేను ఇల్లు అడిగితే ఆయన ఎవరా పేద కళాకారులకి సో కళాకారులకు ఏదో చేయాలని అలాంటి ఆశయాలు ఆశలు ఉన్నాయి మీకు అంటే అది ఉంది కాబట్టి నా మైండ్ లో నేను ఇల్లి సార్ ఇది పరిస్థితి అన్న ఓకే రా గెలిచిన తర్వాత ఏం కావాలి చెప్పు నేను ఇస్తాను ఒకసారి మాట ఇస్తే మాట తప్పను ఇదే చెప్పారు ఈ డైలాగ్ మీద మేము ఫ్లాట్ అవుతాం అని చేస్తారని నమ్మకం మాకుంది ఏం చెప్పారు జగన్ గారు మీతో మీరు కలిసినప్పుడు ఇవాడ ఇప్పుడు కదా అంటే చాలాసార్లు కలిసినప్పుడు ఎలా ఉంది ఇండస్ట్రీ బాగుంది అనుకోకుండా ఒకరోజు హైదరాబాద్ టు తిరుపతి వెళ్తారు ఆ గంట సేపు నేను వచ్చేసింది అప్పుడే తిరుపతి మీతో ఉంటే టైమే తెలియదు అలీ అన్నారు అది దిగిన తర్వాత ఇంక అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నాం ఇండస్ట్రీ గురించి అందరు ఎలా ఉంటారు ఆర్టిస్టులు అందరూ కలిసిమెలిసి ఉంటారా ఓకే లేకపోతే ఎవరైనా వాడంత వీడంత వీడి చిన్న ఆర్టిస్టు అలాగే అంటే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అంత ప్రేమ వేరే ఇండస్ట్రీలో ఎక్కడ లేదు సార్ ఆఫర్ అన్నారు మీకు గతంలో కూడా చాలా అవకాశాలు వచ్చాయి మధ్యలో కానీ అవేవి ఆ టైంలో మీరు రెడీగా సంసిద్ధంగా లేరు కాబట్టి టేకప్ చేయలేదు ఒకవేళ ఇలాగే పిలుపు మీకు ఇతర పార్టీల నుంచి వచ్చుంటే మీరు వెళ్ళేవాళ్ళ నేను ఎదురు చూశానండి వస్తదేమో అని ఎవరు పిలవాల అంటే నేను ప్రేమించే పార్టీ ఆ పార్టీ నుంచి నాకు పిలుపు రాలేదు అంటే పిలుపు ఎందుకు రాలేదంటే ఎప్పుడైతే జగన్ గారితో ఫోటో దిగి ఆ పోస్ట్ అయిందో అప్పుడు పిలుపు వచ్చింది అది ఎదుటిది నువ్వు మా పార్టీ కదా అదే కదా అట్టడా వెళ్ళిపోతావు అదేంటి సార్ మీ పార్టీ అని ఇప్పుడు తెలిసిందా మరి గతంలో ఎందుకు తెలియలేదు నేను ఒక టికెట్ ఆశ ఇచ్చాను ఆ పార్టీ నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే గతంలో నుంచున్న ఓడిపోయారు ఆ ఏరియాలో ఆలీ వెళ్తే డెఫినెట్గా గెలిచే పొజిషన్ ఉంది నేను జనవరిలో వెళ్ళా 3వ తారీఖు జనవరి వెళ్ళిపోయింది ఫిబ్రవరి వెళ్ళిపోయింది మార్చి వచ్చేసింది కోడ్ వచ్చేసింది రేపు ఏప్రిల్ 11కి ఎలక్షన్స్ నుంచి వచ్చేస్తాయి ఒక టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ క్యాండిడేట్ గ్రౌండ్ లెవెల్ నుంచి చూసుకుంటూ వెళ్ళాలి అవును అందరినీ కలవాలి అవును అక్కడ కొంతమంది నాయకులు మమ్మల్ని కలవలేదు అని అలుగుతారు మా పెద్దోళ్ళని కలవలేదు కొంతమంది అలుగుతారు కొన్ని వర్గాలు అలుగుతాయి అదొకటి ఇంకోటి ఏంటంటే ఆలీ నటుడు హైదరాబాద్లో ఉంటాడు ఏమైనా చెప్పుకోవాలంటే మేము అందరం హైదరాబాద్ వెళ్ళాలి స్థానికుడు ఉంటే మా బాధలు చెప్పడానికి బాగుంటుంది ఓహో ఇలా కూడా ఉంటుందా స్థానికుడు అచ్చా అయితే నేను స్థానికుడిని కాదు నేను పుట్టింది పెరిగింది రాజమండ్రి మద్రాసులో 15 సంవత్సరాలు ఉన్నాను అప్పుడు కానీ వీడు స్థానికుడు కాదు అది అంటే నేను ఎదిగే ఉన్నా ఈ రోజున కొంతమంది చెప్పాడు మీకు రాజకీయాలు వాళ్ళు కూడా తెలియదు అదే అంటారు అలా అంటే వాళ్ళు కూడా తెలియదు మీకు మీరు ఏం చేద్దామని వస్తున్నారు నేను ఒకటే చెప్పా ఒక క్యాండిడేట్కి అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ బాగా రాజకీయం గురించి బాగా తెలుసుకొని పిహెచ్డి చేసి వచ్చేస్తున్నారా నేను ఆయన సమాధానం చెప్పా ఆయన అలా అంటారా ఓకే ఆమె మేనిఫెస్టో ఏంటి నేను మేనిఫెస్టో తయారు చేసేది ఏంటయ్యా మేనిఫెస్టో తయారు చేసేది పార్టీ పార్టీని బట్టి నేను వెళ్ళాలి తప్ప నేను ఫాలో మేనిఫెస్ట్ చేయను నేనే పేరు కాదు మేనిఫెస్టో పార్టీతో పాటు నేను ఫాలో అవుతాను నాతో పాటు పార్టీ ఎందుకు ఫాలో అవుతుంది అండ్
కొన్ని పాయింట్స్ గురించి అడిగారు అంటే నాకంట సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు ఈ క్వశ్చన్ మీరు వాళ్ళని అడితే వాళ్ళు మీకు కరెక్ట్ గా సమాధానం చెప్తారు నేను నన్ను అడగాల్సింది ఎందుకంటే మీకు సినిమా గురించి ఆల్ మీకు తెలియదు నాకు తెలిసినంత ఎందుకంటే నేను 40 సంవత్సరాలు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి నేను చెప్పగలను ఈ కెమెరాకి లెన్స్ ఏంటి ఇది ఏ రేంజ్ అది ఆయనకి తెలియదు అది ఆయన తెలుసుకోవాలి अंत तप नोट टक 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 अड़गेसा मन तोपल मन अड़गे पाइंट की अवतलो गेल 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 कुटा किंदपड़ दुनता अट्ठा सो अला रोज मोदल वैएससीपी कंडू कपनी बट प्रचार अवकाश क्रियाशीलक दिगतार बरी की दिगतार कंडूवा कपनी इंटर प्रचार अलीगार एमएलए అసెంబ్లీలో దర్శనం ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అది అది పార్టీ నిర్ణయిస్తున్నారా లేక మీరు పార్టీ పార్టీ నిర్ణయిస్తుంది ప్రస్తుతం బలమైన కన్విక్షన్ తో ముందుకు వెళ్తున్నారు ఆ విధంగా ముందుకు పోతున్నారు ఆ విధంగా ముందుకు వెళ్తారు అలీ గారు యాస్ ఆల్వేస్ చాలా నిజంగా ఇది సరదాగా కూడా లేదు సీరియస్ గా కూడా లేదు మనం మాట్లాడుకుంటే వాస్తవంగా ఉంది మనసులోంచి మీరు అన్ని బయటపెట్టారు కాబట్టి